ఇంకట్లేదండి, నేను ఒక పాట రూపంలో వచ్చాను. ఒక పాట పాడడం కోసమని నన్ను తీసుకొచ్చిన కోటీసారికి, సినీ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. పెద్దలకు, ఫస్ట్ అన్నపూర్ణమ్మ గారికి. అన్నపూర్ణమ్మ గారు అంటే నేను టీవీలో చూడడము, మా చిన్నతనంలో అయితే సినిమాలు. చిరంజీవి గారికి, కృష్ణ గారికి, మరి నాగార్జున గారికి, అందరికీ, పెద్ద పెద్ద వారందరికీ తల్లు కిందిచ్చి పెద్ద పేరు తెచ్చుకున్న అమ్మగారు పక్కనే నేను దూరం నుంచి చూడడమే అదృష్టం అనుకున్న దాన్ని, పక్కనే నిలబడి ఒక చిన్న పాత్రను నేను చేయడం అనేది నా అదృష్టం అండి. ఈ జన్మకి ఇది చాలు అనుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక పాట కూడా పాడే అదృష్టాన్ని శివనాగేశ్వరరావు గారు నాకు ఇచ్చారండి. మన ప్రొడ్యూసర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ పాట నాకు వారు చెప్పడం, నేను పాడడం జరిగిందండి. నేను కొంచెం చదువు లేని కారణం వల్ల వారు చెప్పిన కష్టాన్ని నేను విని పాడడం అంటే ఎంత కష్టపడ్డానో మీకు అర్థమై ఉంటుందండి. చిన్న లైన్ పాడతానండి, అది నా తృప్తి కోసం. గుర్తుకొస్తున్నాయే, గుర్తుకొస్తున్నాయే, అమ్మ చెప్పిన జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. ఈ పల్లె వెలుగులో గుండెలోతులో ప్రేమలెన్నో పొంగి పొల్లుతున్నాయి. ఈ పాట నేను పాడానండి, నన్ను ఆశీర్వదించి ఇంకా మరింతగా నేను పాడాలని కోరుకుంటూ మీ అందరినీ బామ్మకుగా పెడుకుంటున్నాను. సో లెట్ మీ కాల్ అపాన్ నిహారిక కొరిరెల. మీరు పవన్ కళ్యాణ్, ప్రభాస్. నువ్వు ఎందుకు చెప్పలేదు? అది ఏం చెప్పలేదు. శాంతి బాలుకి ఇచ్చిన లెటర్ లో అది నా చేతిలో చూసి నువ్వు ఒక పోవట్, ఒక క్రీప్ అని తిట్టా. వేలు నరికేశాను. నరకాల్సిన వేలు కాదు వీడి తల.